ఒకటి మన గెస్ట్ డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క గారు. ఇవాళ స్పెషల్ డే అని చెప్పవచ్చు, మల్లు బట్టి విక్రమార్క గారు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. మనతో మాట్లాడడానికి డిప్యూటీ సీఎం ఉన్నారు. సరిగ్గా సంవత్సరం క్రితం పాదయాత్రలో భాగంగా కూడా చూడడం జరిగింది. నల్గొండలో మీరు పుట్టినరోజు జరుపుకోవడం జరిగింది, పాదయాత్ర చేయడం జరిగింది. పాదయాత్ర చేసిన తర్వాత ఇప్పుడు అధికారంలోకి రావడం, డిప్యూటీ సీఎంగా ఉండి పుట్టినరోజు జరుపుకుంటున్నారు, ఎలా ఉంది సార్ మొత్తం కూడా పాదయాత్ర కానీ ఇప్పుడు కానీ? గత సంవత్సరం పాదయాత్రలో నల్గొండ జిల్లాలోనే భవిష్యత్తు ఒకరోజంతా అక్కడే బర్త్డే జరిపాం, పొలాల్లో ఉండి. సరే ఈ సంవత్సరం ప్రజాప్రభుత్వం వచ్చింది, ఇందిరమ రాజ్యం. ప్రజల ఆకాంక్షల మేరకు, వాళ్ళ అవసరాల మేరకు ప్రతి పైసా ప్రజల కోసం ఖర్చు పెట్టేటువంటి ప్రజాప్రభుత్వం ఇది. డెఫినెట్గా భవిష్యత్తులో ఈ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అన్ని వర్గాల ప్రజలకి ఏ కార్యక్రమాలు అమలు చేయాలో, ఏ కార్యక్రమాల కోసం, ఏ ఆకాంక్షల కోసం తెలంగాణ తెచ్చుకున్నాం, వాటన్నింటినీ సంపూర్ణంగా అమలుపరచడం కోసం పూర్తిగా అంకితమై పనిచేయటం కోసం నేను తీసుకున్నాను. సరిగ్గా మొత్తం 1300 కిలోమీటర్లు మండు టెండలు ఆదిలాబాద్ నుంచి మొదలుపెట్టుకొని ఖమ్మం వరకు తిరిగినప్పుడు ప్రజల నుంచి మీరు చాలా మీకు కూడా రావడం జరిగింది, వారన్నిటి హామీలని నెరవేరుస్తారా? పూర్తి స్థాయిలో నా పాదయాత్రలో భాగంగా ఎదురైన ప్రతి సమస్య నా మనసులో ఇంకా మెదులుతూనే ఉన్నాయి. ఏ ఒక్క సమస్యని వదిలిపెట్టం. అటువంటి సమస్యల పరిష్కారం కోసమే తెలంగాణ ప్రజలు మాకు ఈ అవకాశం ఇచ్చారు, భగవంతుడు ఆశీర్వదించాడు. తప్పనిసరిగా రాబోయే సంవత్సరాలు 5 సంవత్సరాల్లో పూర్తిగా ప్రతి సమస్యకి పరిష్కారం చూపించి న్యాయం చేయడం కోసమే ఈ పాలన అంతా. ఇవాళ మీ పుట్టినరోజు కూడా వెల్ఫేర్ హాస్టల్లో కూడా పూర్తిగా విద్యార్థుల మధ్య కూడా భోజనం చేసుకుంటూ వారి సమస్యల్ని అడిగి తెలుసుకుంటూ కూడా విద్యార్థులతో ఇవాళ బర్త్డే చేసుకోవడానికి కారణం ఏమంటారు? వాళ్ళ భవిష్యత్తే ఈ రాష్ట్ర భవిష్యత్తు. పిల్లలు బాగా చదువుకుంటే, వాళ్ళకు కావాల్సిన విద్యా వ్యవస్థను మేము అందించగలిగితే, వారు అద్భుతమైన భవిష్యత్తులోకి వస్తే ఈ రాష్ట్ర భవిష్యత్తు కూడా బాగుంటుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి మొదలు పెడితే రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్న ప్రతి మంత్రివర్గ సహచరుడు కూడా ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం అంకితమై పనిచేయాలనేటువంటి ఆలోచనతో పనిచేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఈరోజు సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ కూడా వెళ్ళి వాళ్ళతో గడిపి వాళ్ళ సమస్యలు కూడా తెలుసుకొని రాబోయే రోజుల్లో ఏం చేయాలి, ఇంకా ఏ రకంగా మెరుగుపరచాలనేది కూడా చేయడం కోసం ప్రణాళిక తయారు చేసి ప్రజలు ఎంతో ఆశలు పెట్టుకున్నారు. మన ఎంపీ ఎన్నికల్లో కూడా రిజల్ట్ చూడడం జరిగింది, అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం కూడా రిజల్ట్. కానీ అదేవిధంగా ఇచ్చినటువంటి హామీలు త్వరలోనే రుణమాఫీ అన్నారు, అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు అన్నారు, ఎప్పటి వరకు ప్రక్రియ పూర్తి? ఇందిరమ్మ ఇళ్ళని ఇచ్చిన మాట ప్రకారం తప్పనిసరిగా కడతాం. మీకు తెలుసు కోడు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కనుక ఇప్పటివరకు వచ్చి ఉండకపోతే మధ్యలో ఇప్పటికే డబల్ బెడ్రూమ్ ఇల్లు, ఇందిరమ్మ ఇల్లు మొదలయ్యాయి. ప్రతి శాసనసభ నియోజకవర్గంలో 3500 ఇళ్లని మొదలుపెట్టడం కోసం ఆల్రెడీ బడ్జెట్లో కూడా నిర్ణయం చేసి ప్రకటన కూడా చేశాం. ఇక రుణమాఫీ అనేది కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకి వాళ్ళకు ప్రోత్సహించి నిలబెట్టి అప్పుల భారం నుంచి బయట తీసుకురావడం కోసం ఆనాటి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కంటే మేము ముందు ఇచ్చినటువంటి హామీ. తప్పనిసరిగా ఆ రుణమాఫీని కూడా చేస్తాం. చాలామంది సరే మేమంతా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిపోయాం, ఏం మిగల్చుకుండా పోయాం కదా, వీళ్ళు ఇచ్చిన హామీలు ఏం చేయలేరే అని చాలా సంతోషంగా ఉన్నారేమో తెలుసు, మాకు మా బాధలు తెలుసు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా తెలుసు. అయినప్పటికి కూడా ప్రణాళికాబద్ధంగా సంపదను సృష్టిస్తాం, పోగేస్తాం, రూపాయి పోగేసి మేము ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తాం, దూబరా ఖర్చును తగ్గిస్తాం, ఆర్థిక క్రమశిక్షణని ఈ రాష్ట్రంలో సంపూర్ణంగా, ఎందుకంటే విచ్ఛిన్నమైనటువంటి ఆర్థిక వ్యవస్థ, ఛిద్రమైనటువంటి ఆర్థిక వ్యవస్థ, 7 లక్షల కోట్ల పైబడి ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి తెచ్చిన అప్పులు, ఇంకో పక్కన కరెంటుపై వాళ్ళు పెట్టిన అప్పులు, ఏ కార్పొరేషన్ తీసుకున్నా దాన్ని తాకట్టు పెట్టి దాన్ని తెచ్చిన అప్పులు, ఇవన్నీ కూడా మమ్మల్ని వెంటాడుతున్నా, మాకు బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి వారసత్వంగా ఇది అందినా మేము బెంబేలు ఎత్తట్లేదు. ఉన్న పరిస్థితిని ప్రజలకు వివరించి ఈ రాష్ట్రాన్ని బాగు చేసి ఆర్థిక క్రమశిక్షణతో ప్రజలకు మేము ఇచ్చినటువంటి లక్ష్యాలను నెరవేర్చడమే కాకుండా
అంతిమంగా ఈ రాష్ట్ర ప్రజల యొక్క క్షేమమే అందరి లక్ష్యంగా పెట్టుకుని ముందుకు పోతా ఉన్నాం. అభివృద్ధి సంక్షేమం రెండింటిని కూడా రెండు కళ్ళలాగా ఏ ఒక్కదాన్ని విస్మరించం. అభివృద్ధి చేస్తూనే సైమల్టేనియస్గా ఆ అభివృద్ధి ద్వారా మేము సృష్టించినటువంటి సంపదను ప్రజలకు పంచుతాం. సార్, చివరిగా చెప్పండి, రాష్ట్రంలో ఏం జరగబోతుంది? గత ప్రాజెక్టుల విషయంలో ఇప్పటికే విచారణ కూడా జరుగుతుంది, నోటీసులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా విద్యుత్ కొనుగోళ్ల విషయంలో కానీ థర్మల్ ప్లాంట్ల విషయంలో కూడా విచారణ కొనసాగుతుంది. ఏం జరగబోతుంది? కొద్దిసేపటి రిటైర్డ్ ఇంజనీర్లు కూడా జస్టిస్ ఘోష్ కూడా తెలపడం జరిగింది, ఎవరినైనా విచారణ పిలవడానికి కూడా సిద్ధమని కూడా ప్రకటించడం జరిగింది. గత శాసనసభ సమావేశాలప్పుడే రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ సమావేశాలు వైట్ పేపర్ పెట్టినప్పుడు, శ్వేతపత్రాన్ని పెట్టినప్పుడు, ఆ రోజు గతంలో పనిచేసినటువంటి విద్యుత్ శాఖ మంత్రి కానీ లేకపోతే ఆ బీఆర్ఎస్ సంబంధించినటువంటి వాళ్ళు చట్టసభల్లోనే వారు అడిగారు జ్యుడిషియల్ ఎంక్వైరీ కావాలని. నేను చెప్పినటువంటి వాస్తవాలను సభ ముందు పెట్టినప్పుడు జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయండి అని వారు అడిగారు. అడిగిన వెంటనే ప్రజాస్వామ్యయుతంగా ఈ ప్రభుత్వం జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసింది. ఈ జ్యుడిషియల్ ఎంక్వైరీలో న్యాయబద్ధంగా పనిచేసేటువంటి జస్టిసులు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళ పని విధానంలో మేము ఎవరు తలదోచడం కానీ, వారి అంశాలు పూర్తిగా లోతుగా అధ్యయనం చేసి వారు రిపోర్ట్ ఇచ్చేంతవరకు కానీ మేము మాట్లాడటం సముచితంగా ఉండదు. ప్రాజెక్టు అక్కడ కాదు కట్టాల్సింది, తుమ్మిడేటి దగ్గర అని రిటైర్డ్ ఇంజనీర్లు కూడా కొద్దిసేపటి క్రితమే చెప్పడం జరిగింది. అయినా కానీ వినిపించుకోలేదని కూడా వారు స్వయంగా రిటైర్డ్ ఇంజనీర్లు చెప్పడం. ఈ మాట మేము కాంగ్రెస్ పార్టీ 2014 రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా సభలో చెప్పాం, బయట చెప్పాం. ఆనాటి బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుని 152 మీటర్స్ ఎత్తులో తుమ్మడి హెట్ దగ్గర కడితే గ్రావిటీతో నీళ్లు పారుతాయి, మీరు దాన్ని దుర్మార్గంగా రీడిజైన్ చేసి కిందికి వచ్చి 100 మీటర్లు ఎత్తులో 152 నుంచి 100 మీటర్స్ కుదించి కట్టి మళ్ళీ 500 మీటర్ల వరకు లిఫ్ట్ చేయాలంటే ఇది నాకు తెలిసి చాలా దుర్మార్గమైన రీడిజైన్, చేయొద్దని చాలా స్పష్టంగా ఆనాడు సభలో ప్రతిపక్ష నాయకులకు మేము స్పష్టంగా మాట్లాడాం. పెడచేవన పెట్టారు, మేము చెప్పిందే నిజమైందని చెప్పి ఈరోజు వాస్తవాలు గణాంకాలు న్యాయ కోవిధులు ఇంజనీరింగ్ వ్యవస్థలు చెప్తూ ఉన్నాయి. ఏదైనా ఈ సంబంధించినటువంటి విషయాలపై టెక్నికల్ నాలెడ్జ్ ఉన్నటువంటి శాస్త్ర సాంకేతిక నిపుణులే దానిపైన నిగ్గు తేల్చాలని చెప్పి జ్యుడిషియల్ ఎంక్వైరీస్ వాళ్ళు తీరుస్తారు. చివరగా, మీ పుట్టినరోజు సందర్భంగా ఆర్టీవీ ప్రేక్షకులు కానీ చాలా వరకు పేద ప్రజలంతా కూడా డిప్యూటీ సీఎంపై ఆశలు పెట్టుకున్నారు, ఏం చెప్తారు ఆర్టీవీ ద్వారా ఒకసారి మీ పుట్టినరోజు సందర్భంగా? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం, మన ప్రభుత్వం ప్రజల కోసం, ప్రజల యొక్క అవసరాల కోసం ఏర్పడినటువంటి ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో ప్రతి పైసా మీకోసమే ఖర్చు పెడతాం. విద్య, వైద్యం, మహిళా శక్తి, నిరుద్యోగ యువతి యువకుల అవకాశాలు, అవసరాలు, బడుగు బలహీన వర్గాల యొక్క అవసరాలు తీర్చే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున తీసుకొని ముందుకు పోతాం. తెలంగాణ రాష్ట్రం 92% ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలతో, నిరుపేదల యొక్క ఆశలు ఆకాంక్షలతో ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకుంది. వాళ్ళందరి ఆశలు ఆకాంక్షలు నెరవేర్చేటట్టుగా పెద్ద ఎత్తున నిర్ణయాలు ఉంటాయి. ఇప్పటికే బలహీన వర్గాలకి కాకుండా జనాభా దామాషా ప్రకారం వారి ప్రకారం ఈ సంపదను పంచాలని రాహుల్ గాంధీ గారి ఇచ్చిన పిలుపు మేరకు సభలో కాస్ట్ సెన్సస్ సంబంధించి మేము దాంట్లో రిజల్యూషన్ పాస్ చేయడం కూడా జరిగింది. సో తప్పనిసరిగా భవిష్యత్తులో ఈ వర్గాల కోసం, బలహీన వర్గాల కోసం, ఓబీసీలు చాలా సంవత్సరాల నుంచి ఆర్థికంగా వెనుకబడి ఉన్నటువంటి వారి కోసం, దళిత వర్గాల కోసం, గిరిజన వర్గాల కోసం, మైనార్టీ వర్గాల కోసం కోరి కొట్లాడి ఆత్మగౌరవంతో బతకడం కోసం తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నారు. వాళ్ళు తల ఎత్తుకొని బతికేటట్టుగా, వాళ్ళు ఎవరి దగ్గర దేహి అనకుండా ఉండేటట్టుగా ఈ ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములుగా, రాజకీయ వ్యవస్థలో భాగస్వాములుగా, పాలనా వ్యవస్థలో భాగస్వాములుగా ఉండేటట్టుగా చేయటం కోసమే ఇంద్రమ ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో ఏర్పడింది. తప్పనిసరిగా వారి లక్ష్యాల మేరకు ఈ పాలన ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సార్. ఆర్టీవీ తరఫున మీకు ఒకసారి
పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. చూడొచ్చు మొత్తం మీద డిప్యూటీ సీఎం చెప్తున్నటువంటి ప్రకారం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేరుస్తాం, ఖచ్చితంగా కూడా అన్ని హామీలు నెరవేర్చి కూడా గతంలో ఏమైతే కోరుకున్నారో అవన్నీ కూడా నెరవేర్చే బాధ్యత కూడా తమదని కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో. నమస్తే.